ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు ఫ్రెలన్ సెలెక్. ఇతని లక్తో పోల్చుకుంటే మన లక్ 1% కూడా ఉండదు. అందుకే ఇతన్ని వరల్డ్స్ లక్కీయెస్ట్ అన్లక్కీ పర్సన్ అని అంటారు. ఏంటి లక్కీయెస్ట్ అని మళ్ళీ అన్లక్కీయెస్ట్ అంటున్నావేంటి అని మీరు అనుకోవచ్చు. ఇతన్ని ఇలా ఎందుకు అంటారు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1962 జరిగిన ఒక ట్రైన్ యాక్సిడెంట్. ఈ సంవత్సరంలో ఒక ట్రైన్ యాక్సిడెంట్లో సెలెక్ట్ ట్రైన్ని నడుపుతున్నారు. అయితే ఆ ట్రైన్ పక్కన ఉన్న ఒక చెరువులో స్కిడ్ అయి పడిపోయింది. ఆ సంఘటన జరిగినప్పుడు సెలెక్ట్తో పాటు కొంతమంది ప్యాసింజర్స్ కూడా ఆ చెరువులో పడిపోయారు. కానీ ఈ విషయం జరిగిన తర్వాత ఒక వ్యక్తి ఇతన్ని చూసి ఒడ్డుకు తీసుకువెళ్ళి బ్రతికించాడు. కానీ సెలెక్కి మాత్రం ఒక చిన్న గాయం కూడా అవ్వలేదు. బట్ అతనితో ఉన్న కొంతమంది ప్యాసింజర్స్లలో 17 మంది చనిపోయారు. 1963 జరిగిన ఒక ఫ్లైట్ యాక్సిడెంట్. ఈ సంఘటనలో సెలెక్ ఫ్లైట్ని నడుపుతున్నారు. అయితే పైలట్ యొక్క డోర్ ప్రాపర్గా ఫిక్స్ చేయకపోవడం వల్ల ఆ డోర్ అనేది ఊడిపోయింది. అయితే సెలెక్ పైనుంచి కిందికి పడిపోయాడు. కానీ అతని అదృష్టశాతం కింద ఉన్న ఒక గడ్డి ప్రాంతంలో పడిపోయాడు. అతను చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. కానీ ఆ ప్లేన్ అనేది క్రాష్ అయిపోయింది. ఆ ప్లేన్లో ఉన్న ప్యాసింజర్స్లలో 19 మంది చనిపోయారు. సాధారణంగా ఎవరైనా ఒక 4 ఫ్లోర్స్ బిల్డింగ్ నుంచి కింద పడితే చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఇతను అంత ఎత్తులో ఉన్న ఫ్లైట్ నుంచి కింద పడినా కానీ ఇతనికి ఏం అవ్వలేదు. ఇది ఇతని లక్. 1970 జరిగిన ఒక కార్ యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్లో సెలెక్ కార్కి నిప్పంటుకుంది. ఆ నిప్పంటుకున్న టైంలో సెలెక్ చాలా సమయం వరకు ఆ నిప్పును గమనించలేదు. కొంచెం సేపటి తర్వాత ఆ నిప్పును చూసి అతను లక్కీగా డోర్ ఓపెన్ చేసి దూకేశాడు. కానీ సెలెక్ దూకిన ఒక 4 సెకండ్స్లోనే కార్ పెళ్లిపోయింది. 1973 జరిగిన ఒక కార్ యాక్సిడెంట్. ఇది కూడా ఒక కార్ యాక్సిడెంటే. ఈ యాక్సిడెంట్లో సెలెక్ యొక్క కార్ ఫ్యూయల్ పంప్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇంజిన్ అనేది పేలిపోయింది. ఈ ఇంజిన్ పేలిపోయిన కొంత సమయం తర్వాత ఈ కార్ కూడా పేలిపోయింది. కానీ ఈ యాక్సిడెంట్లో కూడా సెలెక్ చాలా అంటే చాలా సేఫ్గా బయటపడ్డాడు. బట్ ఈ ఇన్సిడెంట్లో అతని జుట్టు ఒక్కటి కాలిపోయింది. కానీ సెలెక్కి మాత్రం ఒక్క దెబ్బ కూడా పడలేదు. 1995 జరిగిన ఒక యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్లో సెలెక్ సాధారణంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక బస్సు వచ్చి అతన్ని గుద్దింది. కానీ సెలెక్కి మాత్రం మైనర్ ఇంజురీస్తో బయటపడ్డాడు. సో ఈ వీడియో మీరు ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నట్టు అర్థం. సో మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది ఆల్ అని ఆప్షన్లో పెట్టుకోండి. 1996 జరిగిన ఒక బస్ యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్లో సెలెక్ బస్సు నడుపుతున్నాడు. అయితే పక్కన ఉన్న ఒక పెద్ద నదిలో ఈ బస్సు పడిపోయింది. కానీ సెలెక్ మాత్రం చిన్న చిన్నగా ఈదుకుంటూ చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడు. ఆ బస్సులో ఇతనితో పాటు ఉన్న ప్యాసింజర్స్ కూడా ఈ నదిలో పడిపోయారు. అందులో 10 మంది చనిపోయారు. 1996 సేమ్ అదే సంవత్సరంలో ఒక కార్ యాక్సిడెంట్ అయింది. ఈ కార్ యాక్సిడెంట్లో సెలెక్ ఒక కార్తో వితౌట్ సీట్ బెల్ట్ ఒక మౌంటైన్ రోడ్ మీద వెళ్తున్నాడు. ఈ రోడ్ లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద లోయ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఆ లోయ 300 ఫీట్స్ వరకు ఉంటుంది. అయితే ఆపోజిట్లో ఒక ట్రక్ వస్తుంది. ఆ ట్రక్ని ఇతను గుద్దేశాడు. లక్కీగా అతను సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఆ డోర్ ఓపెన్ అయ్యి ఒక చెట్టుకు వేలాడుతూ ఉండిపోయాడు. కానీ ఆ ట్రక్ అండ్ కార్ లోయలో పడిపోయాయి. 2003 ఒక లాటరీ. ఈ లాటరీలో సెలెక్కి $1.1 మిలియన్ వచ్చాయి. ఈ మనీతో ఆయన ఒక 2 హౌజెస్ అండ్ ఒక బోట్ని కొన్నాడు. సో ఇతని ఏజ్ వచ్చేసి 91 ఇయర్స్. ఈ ఏజ్లో కూడా అతను చాలా సింపుల్గా అండ్ చాలా హ్యాపీగా ఉంటాడు. అతని దగ్గర ఉన్న మనీ మొత్తం పూర్ ఫ్యామిలీస్కి డొనేట్ చేసి చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా సెలెక్ని వరల్డ్స్ లక్కీయెస్ట్ అన్లక్కీ మ్యాన్ అని ఎందుకు అంటారు? ఎందుకంటే ఇతన్ని ఇన్నిసార్లు చావు సంభవించినా ఇతని లక్ ఇతన్ని ఎప్పుడు గెలిపిస్తూ వస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక చాలా రోజులైంది. రోజులు కాదు, కొన్ని నెలలు అయిపోయింది. సో ఇప్పటి నుంచి ప్రతి వీక్ నేనైతే ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇప్పటి వరకు మన ఓల్డ్ వీడియో చూడగానే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, ఫ్యాక్ట్స్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు బాయ్ బాయ్.